నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ ఆంధ్రప్రదేశ్ పర్యాటక క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి తనలో ఫైర్ ను బయటపెట్టారు గత కొంతకాలంగా ఘాటైన విమర్శలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు రోజా అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ ప్రతిపక్షాలపై సెట్టైర్లు పేలుస్తున్నారు తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు టిడిపిది మహిళా ద్రోహి పార్టీ అంటూ మండిపడ్డారు టీడీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ మంత్రి రోజా ఆ పార్టీ మహిళా ద్రోహుల పార్టీ అని ఆరోపించారు అందరికంటే పెద్ద ఉన్మాది చంద్రబాబే అని విరుచుకుపడ్డారు టీడీపీలో ఉన్నంత మంది ఉన్మాదులు దేశంలో మరెక్కడా లేరని పేర్కొన్నారు కొడుకు నారా లోకేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించలేని చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చీరలు కట్టుకోవాలని ఘాటుగా విమర్శించారు భారతిని ఏమైనా అంటే సహించేది లేదని అసలు చీరలు పట్టుకోవాల్సింది టీడీపీ నేతలు అంటూ మంత్రి రోజా మండిపడ్డారు ప్రజలను రెచ్చగొట్టి మారణకాండా సృష్టించాలని చూస్తే ఊరుకోబొమ్మని హెచ్చరించారు వైసీపీలో ప్రతి ఒక్క మహిళను గౌరవించి రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏపీ సీఎం జగన్ చేపడుతున్నారని ప్రశంసించారు కేబినెట్ లో మహిళలకు సముచిత స్థానం కల్పించారని సచివాలయ వ్యవస్థలో ఉద్యోగ అవకాశాలు మహిళా రక్షణకు అనేక కార్యక్రమాలు దిశ యాప్ దిశ చట్టం ను తీసుకువచ్చారని రోజా గుర్తు చేశారు ఇటీవల విజయవాడ ఘటన జరగగానే వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని బాధ్యులకు శిక్ష వేయించామని బాధితులకు ఆర్థిక పరిహారం అందించి అండగా నిలిచామని అన్నారు రాష్ట్రంలో సోషల్ మీడియాలో మహిళలు అగౌరవ పరిచిన రెండు లక్షల మందిపై నిరంతరం నిఘా ఉంచామని వెల్లడించారు జగన్ దమ్ము గురించి ప్రశ్నిస్తున్న నేతలకు ఆయన దమ్ము ఇంకా తెలిసి రాలేదా అని ప్రశ్నించారు ఒక్క సీటుతో ప్రారంభించి నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన సత్తా జగన్ ది అన్నారు సొంత నియోజకవర్గంలోనూ అన్ని ఎన్నికల్లో ఓడి ఈసారి పోటీకి అర్హత లేకుండా పోయిన నేత చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫోర్ ట్వంటీ హిస్టరీ అంటూ ఫైర్ అయ్యారు మంత్రి రోజా